హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండి. కొన్ని షార్ట్ టాప్స్ చూపిస్తాను, అమెజాన్ నుంచి తీసుకున్నాను ఇవన్నీ. ఈ షార్ట్ టాప్స్ వచ్చి వెరీ వర్సటైల్, క్యాజువల్ వేర్కి చాలా బాగుంటాయి. అండ్ అన్నీ కూడా వెస్ట్రన్ వేర్ స్టైల్లో అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో మీకు నచ్చిన విధంగా అయితే స్టైల్ చేసుకోవచ్చు. అంటే జీన్స్ పైనే కాకుండా ఏదైనా టైలర్ ఫిట్ ప్యాంట్స్, ప్లాజో ప్యాంట్స్ ఆర్ లేకపోతే ఏదైనా లాంగ్ స్కర్ట్స్ పైన అట్లాగా వీటిపైన పేరప్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా వెరీ వర్సటైల్ అండి ఇవాళ చూపించే ఈ టాప్స్ అన్నీ. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని మై హాల్ స్టోర్ లింక్ అయితే ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియోస్ కానీ ద ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ లిటే కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లాగా షర్ట్ టైప్ లో తీసుకున్నాను. ఇట్లాంటి షర్ట్స్ ఏంటంటే ఏదైనా స్కర్ట్స్ పై, ఐ మీన్ షార్ట్ స్కర్ట్స్ లేకపోతే లాంగ్ స్కర్ట్స్ పైన పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. జీన్స్ పైన కూడా చాలా బాగుంటుందండి. అండ్ వీటిని మనం ఏదైనా ప్లాజో ప్యాంట్ పైన కూడా పేరప్ చేయొచ్చు. టక్ చేసుకుని వీటిని పేరప్ చేసినా చాలా మంచి లుక్ వస్తుంది. టైలర్ ఫిట్ ప్యాంట్స్ మీద కూడా చాలా బాగుంటుంది. అండ్ యూజువలీ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వడమే అండి, ఐదర్ టాప్ ఆర్ బాటమ్ ఏదో ఒక్కటే లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. రెండు లూజ్గా ఉంటే లుక్ అనేది కంప్లీట్గా స్పాయిల్ అవుతుంది. సో టాప్ లూజ్గా ఉంటే బాటమ్ అనేది టైట్ ఫిట్, పర్ఫెక్ట్ ఫిట్ వచ్చే టైప్ బాటమ్స్ వేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్లేయర్ ఎక్కువ ఉన్న లూజ్గా ఉన్న బాటమ్స్ వేసుకుంటే, పర్ఫెక్ట్ ఫిట్ వచ్చే టాప్స్ వేసుకుంటే లుక్ అనేది బ్యాలెన్స్ అయ్యి మంచిగా కనబడుతుంది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్ టాప్ లాగా వస్తుందండి. ఇట్లాగా చెక్ షాప్ చెక్ స్టైల్లో షర్ట్ అయితే వస్తుంది మనకి. ఇట్లాగా మనకి కొంచెం పింకిష్ రెడ్ కలర్తో మనకి వైట్ కలర్ కాంబినేషన్లో చెక్స్ అయితే వస్తాయి. మెన్ షర్ట్కి వచ్చినట్టు ఇట్లా కాలర్ లాగా వచ్చి దీనికైతే మనకి అన్ని బటన్స్ అయితే వస్తాయండి. హై లో లాగా వస్తుంది. బ్యాక్ సైడ్ కొంచెం పొడవు ఉంటుంది ఫ్రంట్ కన్నాది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి. ఇక్కడ కప్స్ లాగా కూడా వస్తుందండి. మెన్ షర్ట్కి వచ్చినట్టు ఇలా కప్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లాగా మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది. ఇట్లా హోల్స్ వచ్చి ఈ డిజైన్లో అంతా లోపల హోల్స్ వచ్చి మనకి ఇలా మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. అదే ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ మనకి టాప్ పైన కూడా వస్తుందండి, బోత్ సైడ్స్. ఇవేంటంటే మనకి హోల్స్ వచ్చాయండి, చిన్న చిన్న హోల్స్ వచ్చాయి. మరీ దగ్గరగా చూస్తే కనపడుతుంది తప్ప దూరం నుంచి అయితే స్కిన్ కనపడుతున్నట్టు అయితే ఏమీ తెలియదు మనకి. అండ్ ఒకవేళ లాంగ్ స్పెగటీతో పేరప్ చేస్తే అంత ఆడ్గా కూడా ఏమీ ఉండదు. అండ్ స్లీవ్స్కి కూడా ఇట్లా సేమ్ డిజైన్ అయితే వచ్చింది. లుక్ అయితే చాలా బాగుందండి. జీన్స్ పైన చాలా బాగుంటుంది, లేకపోతే ఏదైనా మంచి స్కర్ట్స్ పైన అది వేసుకున్నా సరే కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇది మంచి క్లాసీ అండ్ స్టైలిష్గా ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మనకి క్రాప్ టాప్ స్టైల్లో వస్తుంది. అండ్ ఇదేంటంటే కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ వస్తుందండి మనకి. ఇదేంటంటే ఫుల్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, లైనింగ్ అది ఏం రాకుండా ట్రాన్స్పరెంట్ వచ్చింది. ఇందులో మనం ఫుల్ స్పెగెట్టి వేసుకునే పేరప్ చేసుకోవాలి. అండ్ ఇదేంటంటే స్టైల్ కూడా మనకి ఇట్లాగా లైక్ షోల్డర్, ఆఫ్ షోల్డర్ లాగా వస్తుందండి. ఇలా కిందకి వస్తుంది షోల్డర్, కాదండి ఇలా పైకి కూడా పెట్టుకోవచ్చు మనము. బట్ ఒరిజినల్ స్టైల్ ఏంటంటే ఇలాగా ఆఫ్ షోల్డర్ లాగా వస్తుంది. అండ్ దీనికి ఇట్లాగా స్లీవ్స్ అయితే వస్తాయండి, డిఫరెంట్ స్టైల్లో స్లీవ్స్ అయితే వచ్చాయి. ఇలా ఎలాస్టిక్ రెండు చోట్ల ఎలాస్టిక్ అయితే వచ్చింది పైన. అండ్ కొంచెం కిందకి ఎలాస్టిక్ లాగా వచ్చి మంచి బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చి కింద ఇలాగా రఫిల్ లాగా వచ్చిందండి. కింద లూజ్ కానీ స్లీవ్ ప్యాటర్న్ కూడా భలే డిఫరెంట్ వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ పైన అంతా మనకి ఇట్లాగా జెరీ లైన్ అయితే వచ్చింది. ఇట్లాగా జెరీ లైన్ వచ్చి మనకి వచ్చింది. అండ్ నెక్ దగ్గర కూడా మనకి ఇట్లాగా రఫిల్ లాగా అయితే వచ్చింది. అండ్ టాప్కి కూడా కింద ఇలాగా ఎలాస్టిక్ వచ్చి ఇక్కడంతా ఇలా రఫిల్ లాగా అయితే వచ్చింది. కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. మంచి షో క్రాప్ టాప్ లాగా వస్తుంది. ఏదైనా లూజ్గా ఉన్న ప్లాజో ప్యాంట్ మీద పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఆర్ లేకపోతే జీన్స్ పైన కూడా వేసుకోవచ్చు ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్. ఆర్ యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ ఎనీ స్కర్ట్, అలాంటి వాటితో పేరప్ చేసినా చాలా మంచి లుక్ వస్తుంది. టాప్ అయితే ట్రాన్స్పరెంట్గానే ఉంది. ఫ్యాబ్రిక్ కూడా ఓకే అండి, నాకు పెద్దగా ఫ్యాబ్రిక్ అయితే అంత నచ్చలేదు. బట్ బాగుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇఫ్ యూఆర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ షర్ట్స్ లుక్ అయితే చాలా బాగుంది, మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే ఓవర్ సైజ్ షర్ట్ లాగా తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి ఇట్లాగా ఓవర్ సైజ్ షర్ట్ లాగా వస్తుంది.
లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు కూడా సేమ్ కలర్తో రాకుండా ఇట్లా డిఫరెంట్ కలర్తో అయితే వస్తుంది. ఒక పక్క అంతా బ్లాక్ వస్తుంది అండ్ ఒక సైడ్ అంతా ఇట్లాగా లైక్ హాఫ్ వైట్ కలర్లో అయితే వస్తుంది మనకి ఇలా వచ్చి. దీనిపైన అంతా ఇట్లాగా కొంచెం బోల్డ్గా ప్రింట్ అయితే వస్తుందండి, హెవీగా ప్రింట్ అయితే వచ్చింది దీనిపైన అంతాని. మనకి ఇలాగా పింక్ అండ్ వైట్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది అండ్ స్లీవ్స్ కూడా పెద్దవే వస్తాయి. అది ఆల్రెడీ టోల్డ్ ఓవర్ సైజ్ షర్ట్ అండి. ఇది నేను తీసుకోవడం సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఇంత ఓవర్ సైజ్ ఇంత లూజ్గా అయితే వచ్చింది. ప్యాటర్న్ అయితే భలే డిఫరెంట్ వచ్చిందండి, ఇలాగా లైక్ హాఫ్ హాఫ్ లాగా ఒక సైడ్ ఒక ప్యాటర్న్ అండ్ ఒక సైడ్ ఒక ప్యాటర్న్ వచ్చింది షర్ట్ అయితే. అండ్ దీనికి ఏంటంటే మనకి బటన్స్ వచ్చాయండి, ఇలా బటన్స్ పెట్టుకునేలాగా ఓవర్ సైజ్ షర్ట్ అయితే వచ్చింది మెన్స్ కాలర్ లాగా వచ్చి. అండ్ ఇక్కడ ఏంటంటే నెక్ కొంచెం ఇలాగా డీప్గా వచ్చింది. ఇలాంటి ఓవర్ సైజ్ షర్ట్స్ అయితే యూజువలీ మనకి లైక్ కొంచెం టైట్ ఫిట్ జీన్స్ అలాంటి జీన్స్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఫ్లేర్ అది ఎక్కువ రాకుండా సింపుల్గా పెన్సిల్ కట్ ఆర్ లేకపోతే స్లిమ్ ఫిట్ జీన్స్ వస్తాయి కదా, అట్లాంటి జీన్స్ పైన పేరప్ చేస్తే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. మంచి స్టైలిష్గా ఉంటుంది, కొంచెం రఫ్ లుక్ అట్లా అయితే వస్తుంది. కంప్లీట్ వెస్ట్రన్ వేర్ స్టైల్లో అయితే వస్తుంది మనకి ఈ టాప్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి లైట్ కలర్లో అయితే వచ్చింది అండ్ ఇది కూడా మనకి టీ షర్ట్ లాగా వచ్చింది. లెంత్ అయితే అన్నీ కూడా పెద్ద లెంత్ అయితే రాలేదండి, అన్నీ కూడా కొంచెం షార్ట్ లెంత్ స్టైల్లోనే వచ్చినాయి మనకి. అండ్ దీనికి ఏంటంటే స్లీవ్స్ డిఫరెంట్ వచ్చింది. ఇది కూడా నేను సైజ్ స్మాల్ ఎక్స్ట్రా స్మాల్ స్మాల్ మధ్యలోనే తీసుకున్నాను సైజ్, బట్ స్టిల్ చాలా లూజ్ అయితే వచ్చిందండి. ఫుల్ ఇలా కొంచెం బాక్సీ ఫిట్ లాగా అయితే వచ్చింది మనకి టీ షర్ట్. సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇలా బాక్సీ ఫిట్లో మనకి షర్ట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం స్ట్రెచ్ లైన్ స్టైల్లో వచ్చింది. స్లీవ్స్ వచ్చి కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే అనిపించాయి నాకు. మంచి డిఫరెంట్ వచ్చినాయి స్లీవ్స్, ఇట్లా మనకి బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ అంతా కూడా ఇలా రఫుల్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. యూజువల్గా వచ్చే బెలూన్ స్లీవ్స్లో కాకుండా ఇట్లా అంతా కూడా రఫుల్ డిజైన్ లాగా వచ్చింది పైన, ఇలా రఫుల్ డిజైన్. అండ్ స్లీవ్స్ ఎక్కడైతే అటాచ్ చేస్తారో అక్కడ కూడా రఫుల్స్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే ఎలాస్టిక్ వచ్చింది, స్లీవ్స్ దగ్గర ఎలాస్టిక్ వచ్చి ఇక్కడ కూడా రఫుల్స్ అయితే వచ్చాయి. కంప్లీట్గా డిఫరెంట్గా అయితే వచ్చాయండి స్లీవ్స్, మంచి డిఫరెంట్ ప్యాటర్న్లో స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చాయి. షర్ట్ ఏంటంటే కొంచెం మనకి స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. ఇట్లా డిఫరెంట్ స్టైల్లో స్లీవ్స్ వచ్చి ఇలాగా టీ షర్ట్ అయితే వచ్చింది. నేను యూజువలీ టీ షర్ట్స్ ఏంటంటే వేసుకుంటే మటుకు ఎక్కువగా నేను ప్లాజో ప్యాంట్స్తో అయితే స్టైల్ చేస్తానండి. ప్లాజో ప్యాంట్లో టక్ చేసుకుని అయితే వేసుకుంటాను, చాలా స్టైలిష్ అనిపిస్తాయి. జీన్స్ పైన వేసుకున్నా బాగుంటుంది, కొంచెం టైట్ ఫిట్ ఆల్రెడీ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ టాప్ అనేది లూజ్గా ఉంటే మనం బాటమ్ అనేది కొంచెం టైట్ ఫిట్లా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇట్లా మనకి మంచి స్టైలిష్ టాప్ అయితే ఇది. ఇది వచ్చేసి లాస్ట్ వన్, ఇది కూడా మనకి ట్రాన్స్పరెంట్ గానే ఉంది. అన్నిటిలో కూడా లైక్ ఆల్మోస్ట్ అన్నిటిలో కూడా లాంగ్స్ పెట్టి వేసుకునే వేసుకోవాలి, కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే ఉండింది. అండ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం క్రస్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇలా క్రస్ట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి మనకి మంచి యెల్లో కలర్ లో షార్ట్ లెంత్ లో మనకి టాప్ అయితే వచ్చిందండి. ఇది కూడా జీన్స్ పైన పేరప్ చేస్తే బాగుంటుంది, లేదు డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఏదైనా టైలర్ ఫిట్ ప్యాంట్ మీద కానీ లాంగ్ స్కర్ట్స్ మీద లేకపోతే స్కర్ట్స్ మీద అది పేరప్ చేస్తే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. ఇది ఇట్లా మనకి డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. దీనికి ఏంటంటే ఇలాగా వీ షేప్ నెక్ లాగా వచ్చి ఇక్కడ అంతా మనకి బటన్స్ అయితే వచ్చాయి, ఇలా బటన్స్ అయితే వచ్చాయి, అన్ని కూడా బటన్స్ ఓపెన్ అవుతాయండి. అండ్ దీనికి ఏంటంటే ఇలాగా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి లేస్ బార్డర్ అయితే ఇక్కడ ఇలా లేస్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ అంతా రఫుల్స్ అయితే వచ్చాయి. ఈ సైడ్లోని ఈ లేస్ బార్డర్ పక్కనే మనకి ఇట్లా రఫుల్స్ లాగా అయితే వచ్చాయి. ఈ లేస్ బార్డర్ కూడా చాలా బాగుంది, మంచిగా లుక్ అయితే యాడ్ చేసిందండి టాప్ కి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా మనకి కొంచెం ఇక్కడ వర్క్ వస్తాయండి స్లీవ్స్. అండ్ ఇవి ఏంటంటే వైడ్ విత్ ఎక్కువ ఉండేలాగా వైడ్ లెంత్ లాగా వచ్చాయి. ఇలా వచ్చే కొద్ది విత్ అనేది స్లీవ్స్కి పెరిగి డిఫరెంట్ స్టైల్లో స్లీవ్స్ అయితే వచ్చాయండి మనకి. ఇది ఓవరాల్గా టాప్ అయితే లుక్ వైజ్ చాలా బాగుండిందండి, బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ట్రాన్స్పరెంట్గా అయితే ఉండింది. క్రస్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా మనకి టాప్ అయితే వచ్చింది. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, ఈ లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.